మనలో ఏ లోపం లేకుండా ఆయన ఆల్రెడీ విజయాన్ని అనుగ్రహించిచ్చాడు మనకి పరలోకపు పౌరుషత్వాన్ని. ఆ విజయం నుండి కొనసాగుతున్న మనం మరలా అపజయం వైపు చూడకుండా మనం క్రీస్తుని గురిగా పెట్టుకుని పారిపోతున్నప్పుడు మనకు కనబడే భక్తుడు ఎవరయ్యా అంటే మనకు విశ్వాసుల్లో మాదిరిగా యెహోషువా. మనందరికీ తెలుసు కదా ఆయన జీవితం, కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన ఎంత నమ్మకంగా బ్రతకాడంటే ఆయన అన్నీ చేయాల్సినా సరే దేవుని కొరకు అన్నీ చంపుకుని బ్రతకాడు. ఆయన అన్నీ చేయదగినవి ఆయన కళ్ళ ముందున్నా సరే అన్నీ చంపుకుని బ్రతకాడు. ఆయన విచిత్రం ఏంటంటే మనల్ని అడుగుతుంటారు కదా చాలామంది ప్రశ్నలు, అన్నా నేను దేవుని కొరకు చాలా చక్కగా బ్రతకాలనుకుంటున్నా కానీ నాకు కానీ నా కుటుంబం కానీ నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నన్ను పాపానికి ఈడ్చుకుంటూ పోతున్నారన్నా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను దేవుని కొరకు బ్రతకకుండా చేసేస్తున్నాయా అని ఎన్నోసార్లు సాకులు చెప్పలా? చెప్పాము. మనం చెప్పకపోవచ్చు కానీ మనకు తెలుస్తుంది కదా నేను ఎందుకు దేవుళ్ళో నిలకడగా నిలబడలేకపోతున్నానంటే చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనం నేరం నెట్టేస్తాం. అవునా కదా? అవును. నేను దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నాను, కసిగా బ్రతకాలనుకుంటున్నాను, కానీ బ్రతకలేకపోవడానికి కారణం నా కుటుంబం నాకు వెనకాల సపోర్ట్ చేసేవారు ఎవరు లేరన్నా, నా సంఘంలో ఉన్న వ్యక్తులే నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదని సంఘస్తుల మీద నేరాలు మోపేవారు లేరా? ఉన్నారు. స్నేహితుల మీద నేరాలు మోపేవారు లేరా? ఉన్నారు. విషయం ఏంటంటే మనకన్నా దౌర్భాగ్యమైన జనాంగం మధ్య నివసిస్తున్నాడు యెహోషువా. ఇశ్రాయేలీల గురించి మనందరికీ తెలుసు కదా, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటూ ఆత్మకార్యాలన్నీ వారి జీవితంలో అనుభవిస్తూ దేవుని మీద ఆధారపడి జీవిస్తూనే దేవుని మీద సనుగుకోలేదా వారు? సనుక్కున్నారు. ఐగుప్తీలందరూ నశించిపోతున్నా ఇశ్రాయేలీల మీదకి ఏ తెగులు రాలేదని వీరు గమనిస్తూనే ఉన్నా, ఇశ్రాయేలు జనంగా ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలైపడి వారు కల్లారా చూసినా సరే దాని నుండి కొద్ది రోజులు గడిచిన తర్వాత మరలా దేవుని మీద సనుక్కున్న జీవితాలు కదా వారు. అదే జీవితాలు. ఏదైతే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారో పాపాన్ని, మరలా అదే ఐగుప్తుని తనలోనికి చొప్పించుకున్నవారు కదా ఇశ్రాయేలీలు. ఏదైతే విగ్రహారాధన చేసి ఐగుప్తు నుండి బయటకు వచ్చారో మరలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అదే విగ్రహారాధన జోలికి వెళ్ళిన వారే ఐగుప్తీలు. ఏదైతే వ్యభిచార కోపం నుండి బయటకు వచ్చారో మరలా అదే వ్యభిచారం చేస్తూ దిగిపోయారు. సిత్తీములో దిగిన తర్వాత వారు చేసిన కార్యాలేంటి? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారట. విగ్రహాలకు అర్పించడం తింటూనే విగ్రహాలకి వీరు కూడా నైవేద్యాలు పెడుతూ విగ్రహ సంబంధమైన వాటికి మొక్కుతూ విగ్రహాలను పూజించే స్త్రీలతో సైనించారంటే వీరిని ఏమనాలి అసలు? వీరికన్నా దౌర్భాగ్యులు ఈ భూమి మీద లేరని మనం అనుకుంటాం కదా. మనకు తెలుసు మనం వారికన్నా దౌర్భాగ్యులమని. అలాంటి చెడిపోయిన జనాంగం మధ్యలో బ్రతుకుతున్నాడండి యెహోషువా. ఆయనకున్న మరొక పేరే యెహోషువా అయితే ఆ యెహోషువా చెడిపోయిన జనాంగం మధ్య బ్రతుకుతూ ఏ మచ్చ లేకుండా బ్రతకడాయన. చెడిపోయిన జనాంగం మధ్య బ్రతుకుతున్న వ్యక్తే యెహోషువా. ఇప్పుడు ఆయన మనల్ని అడుగుతాడు ఈరోజు, నేను కూడా ఇలా చెడిపోయిన జనాంగం మధ్య బ్రతక, నేను కూడా వ్యభిచారం చేసిన ఆ పురుషుల మధ్య నేను కూడా సంచారం చేసా, దేవుని మీద తిరుగుబాటు చేసిన జనాంగం మధ్యనే నేను జీవించా, ఇదిగో నా యవ్వన కాలాన్ని ఏ మచ్చ లేకుండా దేవుని కనబరుచుకున్నా అని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? చెడిపోయిన జనాంగం మధ్య బ్రతుకుతున్న నేను, మీరు మీ తల్లిదండ్రుల మీదకి మీ స్నేహితుల మీదకి వీరి మీదకి మీరు నేరాలు నెట్టేస్తున్నారు కదా, నా జీవితానికి మీరు సమాధానం చెప్పగలరా? ఉందా? లేదు.